అవును చూడక, దీంట్లో ఇప్పుడు బీజేపీ ఏమేమి చేసినారని చెప్పేసి అన్ని ఉన్నాయి. తీసుకోండి. ఇప్పుడు మనము ఈ కరోనా సీజన్లో అంతా వ్యాక్సిన్, ఫ్రీ వ్యాక్సిన్, ఫ్రీ రేషన్, ఇంటింటికి నీళ్ళు ఇచ్చేది ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు దానికోసం బీజేపీకి ఓటేయండి మీరు, సరేనా? సరే, మీరు అక్కోళ్ళందరూ మీరు ఇప్పుడు మన మహిళలు ఏమున్నారో మీరందరూ ఇప్పుడు ఒకటైతే బీజేపీ సర్కారం వస్తుంది ఇక్కడ మన కేజీఎఫ్లో. అందరూ మన ఏరియా టోటల్గా ఇవ్వాలి, బీజేపీకి ఓటేయండి అంతే. తీసుకోండి. ఇప్పుడు బీజేపీలో ఏమేమి చేసినారని చెప్పేసింది అనక అట్లా హెల్త్ కార్డు చేసుకోండి, ఏదైనా తొందర అయితే 5 లాక్స్ వరకు మీకు ఫ్రీ వస్తుంది. హెల్త్ కార్డు ఉందా చేపించినారా? అంతే ఉందిగా. దానికి ఏం చేయాలంటే ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలా మీరు, అక్కడ పోయి చెక్ చేసేసి ఇక్కడ అయ్యేది అని చెప్పిన తర్వాత వాళ్ళే రాసిస్తారు. మీరు బెంగళూరుకు వెళ్ళండి అని చెప్పి అప్పుడు ఆ లెటర్ తీసుకుపోయి బెంగళూరులో మీరు ఎక్కడన్నా పెద్ద హాస్పిటల్లో మీరు అడ్మిట్ అయితే కూడా ఫ్రీ 5 లక్షల వరకు. ఎవరు లేదు దానికే, ఎవరు చెప్పింది దానికి? గవర్నమెంట్కి పోండి ఏం చెప్పిన, ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ అనకు ఆయన రాసిస్తాడు. దాన్ని ఎత్తుకుని అక్కడ పోతే అప్పుడు మీకు ఆ కార్డు చూపించాలా. మీరు ఏకదమ్ ప్రైవేట్లో వెళ్ళిపోతే చేయరు. ఇప్పుడు కోవిడ్ టైంలో ఒక్కొక్క మందికిను 5 లక్షలు 10 లక్షలు కూడా ఖర్చు చేసినారు కోవిడ్ టైంలో. అప్పుడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, ఫ్రీ వ్యాక్సినేషన్. ఇప్పుడు మోదీ సర్కారం వచ్చినాక ఫ్రీ వ్యాక్సినేషన్ అయింది. వేరే వాళ్ళంతా మీరు అట్లే ఫ్రీ ఇక్కడ మోదీ హాస్పిటల్ మనం ఏమి కోవిడ్ టైంలో మీరు అక్కడ పోకుండా డైరెక్ట్గా పోయిన వాళ్ళకి కూడా ఫ్రీ చేసినాడు, 5 లక్షలు 10 లక్షలు కూడా ఫ్రీగా చేసినాడు. ఇప్పుడు ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నారు. 2024 లోపల ప్రతి ఇంటికి అది ఫిల్టర్ వాటర్ స్టిక్కర్. ఇది బీజేపీయే భరోసా అని ఉంది. ఈ కింద మీరు బీజేపీకే ఓటేయండి, దానికోసం ఇంటింటికి ఇది అభియానం చేస్తున్నారు. సన్నా మీరు బీజేపీకే ఓటేయాలి. ఎవరు ఏమొచ్చినా చెప్పినా తప్పకుండా బీజేపీ ఓటే, బీజేపీ నమ్మండి మీ భవిష్యత్తులో బాగుపడతారు. నేను నమ్మినాను, నేను నమ్మినాను, మీరు నమ్మాలి, సరేనా? ఎవరికో ఆశపడేసి ఎవరో చెప్పినారని చెప్పేసి ఇది చెప్తుంది కదా, అయిపోయింది. 60 సంవత్సరాలు మీరు కాంగ్రెస్ చేసినారు కదా. అవును, ఈ ఒక్కసారి నా మాటిని మీరు బీజేపీకి ఓటేయండి. మీరు బీజేపీకి వేయండి, మీకు మంచిది కాలేదంటే నన్ను పట్టుకోండి, సరేనా? నా మాట పైన. ఇప్పుడు ఫ్రీ రేషన్, ఇంకా 2 సంవత్సరాలు మీకు ఫ్రీ రేషన్ వస్తుంది. ఇప్పుడు కోవిడ్ అది కూపన్ కార్డు లేదా మీది ఉంది కదా, కూపన్ ఫ్రీగా ఇస్తుంది. డబ్బు లేకుండా ఇస్తున్నారు కదా, అది మోదీ సర్కారమే ఇస్తా ఉండేది. బ్రో మీకు కాంగ్రెస్ సర్కారం కలిస్తుంది. రేషన్ కార్డు చేపియాలమ్మా ఇప్పుడు, రేషన్ కార్డు పాత ఉందా? రెన్యువల్ చేపియాలి కదా, రెన్యువల్ చేపియాల. క్యాష్ ఇన్కమ్ ఉందా? ఉంటే చేయిస్తాను, నేనే చేపించిస్తాను, సరేనా? ఆధార్ కార్డు, 2 ఫోటోస్, క్యాస్ట్ ఇన్కమ్ ఇంత మాత్రం ఇవ్వండి. అందది అవుతుంది. ఒకరి అండి మీరు ఎవరన్నా, ఎవరిస్తే చేయిస్తాం. ఆన్లైన్లో అప్లై చేయొచ్చు, లేదంటే ఇక్కడ ఫుడ్ ఆఫీస్, మన తాలూకా ఆఫీస్, ఫుడ్ ఆఫీస్ తాలూకా ఆఫీస్ కోర్టు బ్యాక్ సైడ్. ఇప్పుడు అది లేదు, అది లేదు, ఇప్పుడు అది లేదు, ఇప్పుడు అంతా షిఫ్ట్ అయింది. ఆర్డర్ చేసుకో అక్క. నమస్తే అక్క. బీజేపీ కోటేయండి అక్క, నేను కూడా నిలుస్తున్నాను, నేను కూడా ఆకాంక్షనే బీజేపీకి ఎమ్మెల్యేకి నిలబడుతున్నాను. మీరు అందరూ దయచేసి ఇక బీజేపీ కోటేసి మమ్మల్ని గెలిపించండి. మీ కష్టాలు ఏముంది మాట్లాడండి. అవును, ఈ చూడండి బీజేపీ మనకు చేసిన దాని నుంచి ఎవరికి తెలియదు. ఏమనుకుంటున్నారంటే బీజేపీ వచ్చినాక గ్యాస్ జాస్తి అయిపోయింది, నూనె జాస్తి అయిపోయింది అని మీరు అంటున్నారు. కానీ ఆయన వచ్చిన తర్వాత మా అందరూ వేరే వాళ్ళ దగ్గర మనం అప్పులు తీసుకుంటాం అంటే ఫస్ట్ పోయి, ఇప్పుడు అప్పులు తీసేది లేదు. మనం ఇంకొకరికి అప్పిచ్చే లెక్క ఆ శక్తి గుణం, ఆ శక్తి వచ్చింది మనలా. ఇప్పుడు మనం బలం అవుతున్నాము. మన ఇండియా చూస్తే అందరూ నమస్కరిస్తూ ఉన్నారు. ఇప్పుడు టోటల్ ప్రపంచంలో మోదీ అంటే అందరూ చేతులు ఎత్తి మొక్కుతారు మంచివాడు అని చెప్పేసి. ఇప్పుడు అలా మంచి మనం బాగా పర్వడగా అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఇన్ని రోజులు నేను కూలికి పోతా ఉంటున్నాను అనుకోండి, ఇప్పుడు నేను ఇంకొకరికి కూలి ఇచ్చినప్పుడు ఏమనిపిస్తుంది చెప్పు, ఆయన బాగా అయినాడు. మీరు అట్లా ఇప్పుడు ఇన్నాళ్ళు కూలికి పోతా ఉంటారు అనుకోండి, మీ కల్పని మీరు నిలుచుకుంటే ఏమంటారు చెప్పు జనాలు, పర్వాలేదప్ప బాగున్నారు ఇప్పుడు అని. అట్లా ఇప్పుడు మన ఇండియా బాగుంది. ఇప్పుడు
ఆయన వచ్చిన తర్వాత బాగుపడింది, ఇండియా బాగుపడింది. గ్రామీణ అభివృద్ధి, నీరావరి, ఆర్థిక నెరవు. ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తా ఉన్నది ఫస్ట్. ఈ అందరూ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవన్నీ 1000 రూపాయలు ఇస్తా ఉంటారు. ఇప్పుడు 1200 చేసినారు, ఇక్కడ 1200 చేసినారు. ఇక్కడే ఉంది చూడండి, టోటల్ అన్ని ఇక్కడే ఉంది చూడండి. గ్రామీణ అభివృద్ధులు విలేజ్ లో అభివృద్ధి చేసినది. ఇప్పుడు నీళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్, ఇంకా తాగే నీళ్ళకి ప్రాబ్లం ఉండదు. 2024 లోపల ఇంటింటికి ఫిల్టర్ వాటర్ ఇస్తారు. ఆయన చేస్తున్నాడు, ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నాడు. మా 1200 చేసినారు, మీరు అక్కడ పోయి అడగాల. 1200 చేసినారు ఇప్పుడు అందరికి. ఈ పారం కాదు, మీది ఎత్తుకో, మీది ఉంది కదా దాన్ని ఎత్తుకోపోయి అడగండి. రండి అక్కడి నుంచి వస్తా. నమస్తే సార్, మేము బీజేపీలో ఎమ్మెల్యే నిలబడుతున్నాము. ఈసారి బీజేపీ కోట వేయండి, ఇది అమలు తీసుకోండి. బీజేపీ కోట వేయండి, ఒక కమిడి మాది, మా ప్రజెంటేషన్ సురేష్ అని నా పేరు, జ్ఞాపకం పెట్టుకోండి. ఎమ్మెల్యే నిలబడుతున్నాను నేను కూడా. పాపం బాధపడతాడు సార్, చూడండి బాధపడతాడు మా ఆయన. ఓకే, దీని పని ఇది క్లాస్ అట్లా పుట్టుకోండి సార్. నమస్తే అక్క. కా బీజేపీ కోటే అండి. ఉండే పువ్వు అంతా అదే తినేసింది. ఏమది ఇదా తీసుకోండి, స్లిప్ చెప్పా. ఓ ఇక్కడ అంగడి వేసుకున్నారా? ఎక్కడ దీంట్లోనా? అవును నీళ్ళక్క, బీజేపీ కోట వేయండి అక్క. ఈసారి సరే, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. కోట వేయడ సరేనా, మీ సపోర్ట్ మీద జాస్తి ఉండాల. ఓకే సరే. రేషన్ కార్డు లెక్క వచ్చేది, ఒక డోర్ పూర్తి అట్లా లెక్కేస్తాం. సరే కా, మీరు ఈసారి బీజేపీ కోట వేయండి. మీ కొడుకులాగా ఉండేవాడు నన్ను గెలిపించే జవాబుదారి నీదే, సరేనా? గెలిపియాల మీరు. నమస్కారం అక్క. నన్ను ఇంత లేట్ నన్ను మీరు అక్క, బీజేపీ కోట వేయండి. మీ కొడుకులాగా ఉండేవాడిని ఈసలి గెలిపించండి, గెలిపించాలి మీరు. అక్క రండి, మీరు వస్తేనే బాగా మాకే. మేము ఒక్కొక్కరే పోతే గుర్తుండలేదు. బీజేపీ కోట వేయండి అక్క. ఈసలి బీజేపీకి నేను ఎమ్మెల్యేకి నిలబడుతున్నాను. తెలుగుతానే? తెలుగునే. సరే, బీజేపీ కోట వేయండి, మమ్మల్ని అట్లా గెలిపించండి. ఇది ఒక స్మాల్ గిఫ్ట్ మీకు, తర్వాత వస్తాం తిరిగి. సరేకా. తలైవా ఎత్తుదే అందుబాటు సైడ్. సురేష్ అని మా పేరు, బీజేపీకి ఎమ్మెల్యే నిలబడుతున్నాను అసలు. ఓకేనా, బీజేపీకి సపోర్ట్ చేయండి. ఓకే, అవునా? మేము బలభద్రోళ్ళే, స్మాల్ గిఫ్ట్. ఓకే, ఆ చెమ్ము ఏమేమి చేసిందనేసి దీంట్లో ఉంది. బీజేపీ కోట వేయండి. ఓకేనా?
ఎంతమంది లేరా? స్టిక్కర్ చెప్ప. నమస్తే అక్క, మర్చిపోకండి. బీజేపీ కోట ఏంట్రి? ఇది మీకు, మీరు ఆశీర్వాదం చేయండి. మీ ఆశీర్వాదం ఉండాలి. అయి సరే, నమస్తే అక్క, బాగుండారా? అయిందా భోజనము? అయిందక్క. బీజేపీకి ఓటేయండి అక్క. ఈసారి బీజేపీ కోట వేయాలి. తెలిసేది మెత్తలేదు పెయింట్ మీద. వేస్తా, నాకు ఓటేయండి. సురేష్ అన్న పేరు. సరే, మీ ఓన్ని. సరే, అవునక్క. సార్ అక్క, నమస్తే అక్క. ఇది మెత్తలేదు దాని పైన అక్క. ఓకే, రండి అక్క మీరు బయట. బీజేపీ కోటేయండి అక్క, దయచేసి బీజేపీ కోటేయండి. తీసుకోండి, ఒక కంబడి ఇస్తున్నాను. ఇది పేపర్ ఇస్తా. ఇచ్చిందా? సరే సార్, బీజేపీ కోటేయండి సార్. సరేనా? ఓకే ఓకే. మందిరం వెళ్ళి. నమస్తే, నమస్తే సార్. దాన్నేమో చేయలేదు సార్. సార్ సురేష్ అని మా పేరు. ఈసారి ఎమ్మెల్యేగా నిలబడుతున్నాం సార్, కేజీఎఫ్కి. అవును సార్. అవును సార్, చిన్నపల్లిలో ఉండేది. అవును సార, తీసుకోండి సార్. ఇది ఒక పేపర్. ఇది కంసంద గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారు. డోర్కేమా? ఈ పక్క డోర్ కేసు. ఇదా సార్, నేను బీజేపీ వాడిని. బీజేపీకి నేనే నిలబడుతున్నాను. బీజేపీకి వేయండి సరేనా? దయచేసి వేరే ఎక్కడ వేయద్దండి. బీజేపీకి వేస్తే మనము బాగా బతకవచ్చు ముందరికి. దానికోసం దయచేసి ఎవరికో వేసేసి ఓటు వేస్ట్ చేయొద్దండి. ఇక్కడ సార్ ఉన్నారా? సార్ ఉన్నారా? సార్ నమస్తే. నేను సార్ జాగ్రత్త పెట్టుకున్నారు సార్, భయం అవుతుంది సార్.